ఇప్పుడు మీకు ఇష్టమైన జెమిని టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్నెక్స్ లో మాత్రమే చూడండి. పొద్దు పొద్దునే మొదలెట్టేశావా? అదే లేదు డాడ్. రే కుకుటేశు, ఇలా రారా. అయ్యా చెప్పండి. అయ్యా ఏంట్రా ఇది? డైలీ కాఫీ తీసుకుని మేడ మీదకి వెళ్తున్నావు, గాని చిన్నబాబు కాఫీ తాగుతున్నాడో లేదో చూస్తున్నావా? అయ్యా ఎంత మాట్లాడారు రాయ్ గారు. నువ్వు తీసుకెళ్లేది కాఫీ, కానీ వాడు తాగేది బ్రాందీ. ఏ రోజైనా క్షణం ఆగి చూసావా? ఎందుకు చూడలేదే గారు, చాలా సార్లు చూశాను. నాకు కనిపించకపోయినా తూలెక్కి మరీ చూశాను, కానీ చిన్నబాబు గారే. ఒరే కుక్కటేశో, అలా చూడకో. నీ ముందు నేను తాగితే నాకు కడుపు నొప్పి వస్తుంది, బయటికి వెళ్ళిపో అన్నాడు, అందుకే బయటికి వెళ్ళిపోయాను. కానీ ఒక్క విషయం అయ్యగారు, ఆ కప్పు కడిగేటప్పుడు ఒకటే బ్రాందీ వాసన కంపు కొడుతుంది. అదేదో కెమికల్ రియాక్షన్ అనుకునే పెద్దగా పట్టించుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ కుకుటేశ్వర్. డాడీ బాయ్, బయలుదేరుతాను. రే రే తారక్, రే తారక్, రే 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 తారక్, రే రే తారక్, ఆగరా ఆగరా. ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఏమైంది డాడ్? నువ్వు ఉదయం నిద్రలేవు గాని నీ కళ్ళ ముందు మహాలక్ష్మిలాగా నీ భార్య ఉండాలరా. తను నిన్ను నిద్రలేపి బెడ్ కాఫీ ఇవ్వాలి. నాలా అనుభవించిన వాడికే ఆ ఫీలింగ్ అర్థమవుతుందిరా. డాడీ కొంచెం దగ్గరికి రండి. అబద్ధం చెప్పకుండా నిజం మాత్రమే చెప్పండి. మీ వైఫ్ మీకు బెడ్ కాఫీ ఇస్తున్నారా, లేకపోతే మీరే మీ వైఫ్కి బెడ్ కాఫీ ఇస్తున్నారా? ఇదే డాడీ లైఫ్ అంటే. దిస్ ఈజ్ లైఫ్. బాయ్. రే 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 తారక్, తారక్ ఆగరా. లైఫ్ అంటే గివ్ అండ్ టేకేరా. ఇలా చూడు, ఇలా చూడరా, నా మాట వినరా. నాన్న ఏది చెప్పినా నీ మంచి కోసమేగా చెప్తాడు. ఎస్ డాడ్, ఎస్ డాడ్. ఇలా చూడరా, ఎంతకాలమని జరిగిందే తలుచుకుంటావు. అందరూ నాన్నలాగే నాకు కొన్ని ఆశలున్నాయిరా. నా మనవాళ్ళని నా గుండెల మీద పెట్టుకుని ఆడించాలని, వాళ్లతో తాతయ్య అని పిలిపించుకోవాలని, ఇది నా ఆశే కాదురా. 50 సంవత్సరాలు దాటిన ఏ తండ్రి అయినా ఇలాగే కోరుకుంటాడు. రే తారక్, నా కోసమైనా పెళ్లి చేసుకోరా. ఇలా చూడు, నీ ఫ్రెండ్స్ అందరూ పెళ్లిళ్ళు చేసుకుని భార్యలతో చెట్టా పట్టాలేసుకుని జోడీగా తిరుగుతున్నారు. నువ్వు నీ భార్యతో సంతోషంగా జోడీగా తిరగాలని నాకు మాత్రం ఆశ ఉండదా? డాడ్, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నీ కోరిక తీర్చాలి అంతే కదా. దగ్గరకు రా, రా డాడీ. డాడీ మంచి స్మైల్ ఇవ్వండి, నవ్వండి డాడ్. చూడండి డాడ్, మీరే నా బెస్ట్ జోడీ. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ సో మచ్. సీ యూ, బాయ్. ఐ లవ్ యూ డాడ్, బాయ్. ఏం చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. కాంచనా, కాంచనా. ఆ అమ్మా వస్తున్నా. చెప్పమ్మా. ఏంటి ఇది? కాసుల పేరు కొన్న బిల్లమ్మా. మరి పోయిన నెల కొన్నది? అయ్యో అది డైమండ్ నెక్లెస్ కొన్న బిల్లమ్మా. కాసుల పేరు డైమండ్ నెక్లెస్ అని ఎందుకే డబ్బులు ఇలా ఖర్చు పెడుతున్నావు? ఇదేమైనా మీ నాన్న సంపాదించి పెట్టింది అనుకుంటున్నావా? మా నాన్న సంపాదించింది. ఏంటమ్మా అలా మాట్లాడతావు? మీ నాన్న నాకు తాత అవుతాడు, నాకు హక్కు ఉండదా? హక్కు ఉంది కదా అని ఖర్చు పెట్టకూడదే, సంపాదించాలి. కష్టపడి సంపాదించి అప్పుడు ఖర్చు పెట్టుకోవాలి. అందుకేగా నా కోసం కూడా మా ఆయన కష్టపడుతున్నాడు. అందుకే కదా జీతం ఇస్తున్నావు. కాంచనా, నీతో ఒకటి చెప్పనా? నువ్వు మెడలో వేసుకోవడానికి నగలు కొంటే చాలు, బీరువాలో పెట్టి దాచుకోవడానికి నగలు కొనొద్దు. అర్థమైందా? అమ్మ ఖడ్డంగా దొరికిపోయాను, నైస్గా ఎస్కేప్ అయిపోవాలి. నిమిషా ఇలారా. మమ్మీ నాకు కాలేజ్కి టైం అయిపోతుంది, బాయ్ మమ్మీ, వెళ్ళొస్తాను. ముందు ఇక్కడికి రా. ఏంటి మమ్మీ? మన ఇంటి దగ్గర నుంచి మీ కాలేజ్కి జస్ట్ 10 కిలోమీటర్స్.
కానీ నీ పెట్రోల్కి 1000 రూపాయలు తీసుకుంటున్నావు. అది కాకుండా నీ పాకెట్ మనీ 5000 రూపాయలు తీసుకుంటున్నావు. నీకొక విషయం తెలుసా, ఈ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి 6000 అన్నది ఒక నెల మొత్తానికి అయ్యే ఖర్చు. నేనేమైనా దారిన పోయే దానయ్య కూతున్నా? ది గ్రేట్ కాదంబరి కూతుర్ని. జరగక్క. మమ్మీ, కాదంబరి కూతురు అంటే ఒక రేంజ్ ఉండాలి, ఏమంటావు? ఏంటి అలా అడిగావు? నేనే లేచి నిలబడే స్థాయి ఉన్న కుటుంబానికి నిన్ను కోడలిగా పంపిస్తాను. నో, నిన్ను చూసి అందరూ లేచి నిలబడాలి. అలాంటి కుటుంబమే నాకు కావాలి, ఎందుకంటే నేను ది గ్రేట్ కాదంబరి కూతుర్ని. అమ్మని కాచి వడపోసావే, అమ్మని ఎక్కడ కొడితే పడుతుందో నీకు బాగా తెలుసు. ఎంజాయ్ ఎంజాయ్. హలో కాదంబరి హియర్. నేను ఎస్వి గ్రూప్ చైర్మన్ విశ్వనాథుని. సార్, వాట్ ఎ సర్ప్రైజ్. మీలాంటి వాళ్ళు నాతో ఫోన్లో మాట్లాడతారా అని ఎదురు చూసిన రోజులున్నాయి. అలాంటిది మీలాంటి వాళ్ళు నాకు కాల్ చేశారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అందరూ అమ్మని చూస్తే లేచి నిలబడతారు, అలాంటిది అమ్మ ఫోన్లో వాయిస్ విని నిలబడింది అండి. ఏం చేస్తాం, ప్రతిదానికి ఒక రోజంటూ ఉంటుంది కదా. నేను నా భార్య హైదరాబాద్ వచ్చాం. ఒక కాన్ఫరెన్స్ ఉంది, హైదరాబాద్ లోనే స్టే చేస్తాం. నా డాటర్ మాస్టర్స్ ఫినిష్ చేసింది. మీ ఫ్యామిలీలో అబ్బాయి ఉన్నాడని నా ఫ్రెండ్ చెప్పాడు, అందుకే జస్ట్ చూసి వెళదామని నా వైఫ్ చెప్పింది. సార్, గ్లాడ్ సార్. యాక్చువల్గా మీ కాలు మా ఇంట్లో పెట్టడం మా అదృష్టం సార్. మాతో సంబంధం కలుపుకుంటానని చెప్తుంటే అది మా పూర్వజన్మ సుకృతం సార్. ఏంటమ్మా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, కలిసి మాట్లాడుకుందాం, ఈవినింగ్ మీట్ అవుదాం. షూర్ సార్, వెల్కమ్. మమ్మీ, ఫోన్లో ఎవరు? ఎవరా, ఈయన మనతో ఒక్క మాట మాట్లాడితే చాలు అనుకునేదాన్ని. అలాంటిది ఆయనే మన ఇంటికి సంబంధం కలుపుకోవడానికి వస్తానంటున్నారు. మమ్మీ, నో, నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను. ఏయ్, నీకు పెళ్ళని ఎవరు చెప్పారే? మరి ఆయన వస్తానంటున్నది ఆయన కూతుర్ని మన తారకిచ్చి పెళ్లి చేయడానికి. అమ్మా, దానికి మన తారకు ఒప్పుకోవాలి కదా. అవును, వాడు ఒప్పుకోవాలి కదా. ఒప్పుకుంటాడు, దానికి మీ నాన్నున్నారు కదా, ఆయన్ని మాట్లాడమందాం. అవునవును, నేను చెప్పిన వెంటనే కాదనకుండా ఒప్పేసుకుంటాడు. నాలుక మీద వాత పెట్టినట్టు ఒక్కొక్క మాట అంటాడు. నువ్వేదేదో చేసి అవమానపడద్దు, ముందే చెప్తున్నాను. వాణ్ణెవరు అడిగారు? ఇలాంటి సంబంధం దొరకడం చాలా పెద్ద విషయం. ఈ పెళ్లి జరగాలి, జరుగుతుంది. అమ్మా, బాగా ఆలోచించి చెయ్యి. నువ్వు ఇలాగే ఎన్నో సంబంధాలు నిశ్చితార్థం వరకు వెళ్ళి ఆగిపోయాయి, అవన్నీ వాడే జరగకుండా చేశాడు. మళ్ళీ అలా ఏదో ఒకటి చేస్తే వాళ్ల ముందు మన పరువు పోతుంది. నా మాట విను, వద్దమ్మా. వాడు ఏం చేస్తాడో నాకు బాగా తెలుసు, దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. మీ ఆయన్ని పిలు. ఏమండి, ఏమండి? అల్లుడు వచ్చేస్తారా? అత్తయ్యా వచ్చేసారా? ఏంటల్లుడు ఇది? ఏంటల్లుడు, ఇలాగేనా వచ్చేది? అదేంటత్తయ్యా, మీరు పిలవగానే ఎలా ఉండాలా వచ్చేమని మీరేగా చెప్పారు. అలా అని ఇలా డ్రాయర్తో వచ్చేస్తావా? డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నప్పుడు పిలిచింది కాబట్టి సరిపోయింది, అదే బాత్రూంలో ఉన్నప్పుడు పిలిచుంటే. వెళ్ళండి. ఈ పెళ్లి జరిగితే చాలు, ఇండస్ట్రియలిస్టులు అందరూ నా వైపే తిరిగి చూస్తారు. ఎలాగైనా ఈ పెళ్లి జరగాలి. అత్తయ్య గారు, ఇప్పుడు చెప్పండి, వచ్చేసా? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మంచి సంబంధం మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఈ పెళ్లి గనక జరిగితే
మన శత్రువులే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇదంతా జరగడానికి ముందు తారక్ మధ్యలో దూరి చెడగొట్టేస్తాడు. వాళ్ళొచ్చి సంబంధం మాట్లాడి వెళ్లే వరకు తారక్ ఇంటికి రాకూడదు. అది నేనెలా చెప్పగలను? ఇది ఆయన ఇల్లు, ఆయన వస్తాడు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పండి అత్తయ్య. వాళ్ళు వచ్చి వెళ్లేంత వరకు తారక్ ఇంటి వైపు రాకూడదు. దానికి తగ్గట్టుగా డైవర్ట్ చేస్తే చాలు. నన్ను కాదని తప్పించుకొని వచ్చేస్తే? తారక్ చాలా షార్ప్ అయినాడు కదా. అమ్మ ఏం చెప్తుందో అది మాత్రమే చెయ్యండి. తారక్ వెంటే ఉంటూ వాడికి నచ్చింది కొనిస్తూ మీ కంట్రోల్లోనే ఉంచుకోండి, ఓకేనా? అమ్మ మీకు ఫోన్ చేసే వరకు ఇక్కడికి రాకూడదు. అమ్మా అంతే కదమ్మా. అర్థమైందా? ఇది షార్ప్గా ఉంది. ఇక బయలుదేరు.